హాయ్ అండి, బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. చూడండి, మనం 1 ఇంచి క్లాత్ తీసుకొని ఇట్లా 1 సైడ్ మనం ఇలా అంచుకుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక ఇంచి తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు ఉండదు. 1 సైడ్ మాత్రం ఇట్లా మడిచి కుట్టుకోండి. ఇప్పుడు జాకెట్కి మనం 1 సైడ్ మడిచి కుట్టుకున్నాం కదండి, అవతల పక్క సైడ్ మనం జాకెట్ మీద చూడండి, జాకెట్కి అరపాదం ఖర్చు మీద మీరు కుట్టండి బారు. ఫస్ట్ చాలా స్లోగా మెడ అనేది తిప్పుకోండి, లాగడం కానీ అలా చేయకండి, ఎందుకంటే మెడ సాగిద్ది అనమాట. మీరు లాగితే కనుక పై క్లాతే పట్టుకోండి, లాగొద్దని చెప్పి పైన గోటేసే క్లాత్ లాగబాకండి. బ్యాలెన్స్గా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారు కదా, అరపాదం ఖర్చు కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. పై క్లాత్ కానీ కింద క్లాత్ కానీ ఏదైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకునే అది కానీ కింద బ్లౌజ్ కానీ రెండు కూడా లాగకోకుండా నిదానంగా బ్యాలన్స్డ్గా వెయ్యండి. కొంచెం కట్ చేసుకుంటాం, కొంచెం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తాం కదండి, కాస్త ఎగస్ట్రా క్లాత్ ఉంది అని అనుకున్నదల్లా చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేయండి. లేదంటే కనుక ఆ మెడ దగ్గర కూడా కటింగ్ పడుతుంది మళ్ళీ. అలా కాకుండా నిదానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకునేది మనకు సింగిల్ పాదమే ఉండాల్సిన అవసరం లేదండి. సింగిల్ పాదం లేకుండా కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా కూడా మనం వేసుకోవచ్చు. చూడండి, సింగిల్ పాదం అనేది లేదన్నమాట. కరెక్ట్గా మనకి ఆ దారం మీద మనకి చుట్టుపడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. కరెక్ట్గా దాన్ని మిడిల్ పాయింట్లో పెట్టుకోండి, మీరు పాదానికి మిడిల్ పాయింట్లో. మీరు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఎట్లా వచ్చింది, మీకు దారం అనేది అటు ఇటు జరగదు అన్నమాట మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే. అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి, కరెక్ట్గా మనకి మూలలు తిరిగే చోట పెట్టండి డాట్స్. అప్పుడు మనకి రౌండ్ కరెక్ట్గా వస్తే ఎక్కడ కూడా మెడ పట్టేయకోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ థ్రెడ్ పై థ్రెడ్ అనేది ఇట్లా కుట్టాం కదండి, దీన్ని ఈ విధంగా ఇట్లా ఆ సైడ్కి లోపల వైపుకి మడిచి ఈ ఖర్చు అనేది లోపలికి పెట్టేసేసుకోండి. లోపల పెట్టేసేసుకొని అట్లా లోపల వైపుకి మడవండి.
మడిస్తే చూసారు కదా ఎట్లా వచ్చిందో, ఇప్పుడు దాని మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేసే స్టిచ్చింగ్ అనేది మనం ఆ థ్రెడ్ మీద కుట్టు పడకోకుండా థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేలాగా వేసుకోవాలండి. ఇంతేనండి, నిదానంగా ఇట్లా చూసారు కదా థ్రెడ్ ఎంత సన్నగా చక్క నీట్గా వచ్చిందో. చాలా ఈజీ అండి థ్రెడ్ పైపింగ్ అనేది. థ్రెడ్ పైపింగ్ మనకు రాదు ఎట్లా వేసుకోవాలి, ఆ దారం అనేది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది కంగారేం అవసరం లేదు. ఈ విధంగా కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా అందంగా కూడా వేసుకోవచ్చు, ఈజీ కూడా మీకు. కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి, అప్పుడు మీకు థ్రెడ్ మీద అనేది గుర్తెళ్ళకోకుండా పక్కనే పడిద్ది. మీకు నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ పక్కన మనం వేసిన కుట్టు కూడా కనిపించదండి, చూడండి చూసారు కదా. చివర్లకు వచ్చేసరికి అట్లా లోపల వైపుకి మడుచుకోండి, మడుచుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. చాలామంది ఏంటంటే హెమ్మింగ్ హెమ్మింగ్ వద్దండి, మాకు స్టిచ్చింగే చేసేయండి అని అంటున్నారు. హెమ్మింగ్ కన్నా కూడా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకు మెడ కూడా సాక్కోకుండా మనకు చాలా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది, అందుకని స్టిచ్చింగ్ చేసేస్తున్నాము. మీరు కూడా ఎక్కువ భాగం అసలు స్టిచ్చింగే చేసేయండి, అందరూ కూడా స్టిచ్చింగే అడుగుతున్నారు. హెమ్మింగ్ అనేది చాలా రేర్ అయిపోయిందండి ఇప్పుడు, చూసారు కదా. మెడ దగ్గర మనం ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా మెడ దగ్గర ఇట్లా పట్టుకొని ఇలా వంపు తిప్పండి. కరెక్ట్గా మనం అలా తిప్పడం వల్ల చూసారు కదా ఇక్కడ ఎట్లా వచ్చిందో నీట్గా. చూసారు కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా చెయ్యి పెట్టి నిదానంగా వంపు తిప్పితే చూడండి ఇక్కడ వంపు తిప్పే విధంగా, బ్యాక్ సైడ్ కూడా అట్లా చెయ్యి పెట్టి నిదానంగా వంపు తిప్పితే ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. మనం అట్లా బ్యాక్ సైడ్ పట్టుకోకుండా మనం మామూలుగానే కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి అట్లా వంపు అనేది రాదన్నమాట రౌండ్ షేప్. అలానే బ్యాక్ సైడ్ పట్టుకోమన్నాం కదా అని ఎక్కువగా గట్టిగా పట్టుకొని లాక్కండి, ఊరికే సపోర్ట్ ఇవ్వండి బ్యాక్. అట్లా లాస్ట్లో మాత్రం రఫ్ తీసుకోండి. ఇప్పుడు మెడ ఎంత నీట్గా వచ్చిందనే చూద్దాము. చూసారా మెడ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది చూడండి. అది 12వ నెంబర్ దారం, 12వ నెంబర్ దారం అండి ఇది. అంటే ఏ సైజ్ నెంబర్ వేసుకోవాలి ఏంటి అనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదండి. ఓన్లీ బ్లౌజులకు వేసుకునేది మాత్రం 12వ నెంబరు,
దారం వేసుకుంటే ఈ రౌండ్ తనం వస్తుందండి. దీనికన్నా ఇంకో నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి చాలా లావుగా వస్తుంది అనమాట. కరెక్ట్గా 12వ నెంబర్ దారమే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.